హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరూ అయితే బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నాను. నా బేబీ షవర్ అండ్ మెటర్నిటీ షూట్ రెండు అయితే ఒక ఆల్బమ్లోనే ఉండాలి, ఫొటోస్ అన్నీ ఒక దగ్గరే ఉండాలి, ఎటు పోకుండా అని అయితే అనుకున్నాము. అలానే ఆల్బమ్ అయితే చేయించుకున్నాము. ఆల్బమ్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. బిఫోర్ డెలివరీ ఆల్బమ్ అయితే వచ్చింది, అప్పుడైతే ఇంకా వీడియో చేయటం అవ్వలేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళటం, చెకప్స్కి వెళ్ళటం అదే సరిపోయేది. తీద్దాం అనుకునేదాన్ని బట్ అయితే తీయటం అయితే అయ్యేది కాదు. చూసారు కదా, ఫైనల్గా అయితే ఆల్బమ్ వచ్చేసింది. నేనైతే ఆల్బమ్ మొత్తం షేర్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాబు అయితే పడుకున్నాడు, బాబుని పడుకోబెట్టేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను షూట్ చేయటం. ఫ్రంట్ కవర్ పేజ్ లాగా అయితే ఇలా చందనాస్ బేబీ షోర్ స్టోరీ అని వచ్చేసి ఏ డేట్ అయితే బేబీ షోర్ అయిందో అదైతే ప్రింట్ చేయమని అయితే చెప్పాను. ఈ ఫోటో అయితే యాడ్ చేయించుకున్నాము. ఫస్ట్ అయితే ఆ ఫోటోగ్రాఫర్ వేరే ఫోటో బాగుంటుందని అయితే చెప్పారు, నాకైతే అది నచ్చైతే అది చేయించుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఈ పిక్తో అయితే పెట్టారు. ఆల్బమ్ చేయటం అనేది ఒకటి అయితే, ఇంకొకటి ఏంటి అంటే కింద చాలా కొటేషన్స్ పెట్టారు, బేబీ అండ్ మదర్వి, అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇవన్నీ ఫ్యామిలీ ఫొటోస్తో అయితే స్టార్ట్ అవుతుంది కదా ఆల్బమ్. ఇంకా ఫోటోగ్రాఫర్ ఏమన్నాడు అని అంటే, మీవి మెటర్నిటీ షూట్ని మధ్య మధ్యలో యాడ్ చేస్తాను, వరుసగా అవి అయితే చూడటానికి కూడా అంత లుక్ అనిపించవు అని అయితే చెప్పారు. సరే ఎలా బాగుంటే అలా ఆల్బమ్ చేయండి అని అయితే చెప్పాను. చూడండి, కోట్స్ కూడా ఒకసారి చదవండి, చాలా బాగున్నాయి. నేను కూడా అప్పుడప్పుడు ఆల్బమ్ చూసుకొని అవైతే చూసుకుంటూ ఉంటాను. ఫోటోషూట్ ఇదంతా అయితే మేము హైదరాబాద్లోనే చేసాము. 7th మంత్ స్టార్టింగ్లో అయితే మెటర్నిటీ షూట్ చేసాము, 3 మంత్ అయితే 7th మంత్ ఎండ్లో అలా అయితే జరిగింది. ఇంకా డ్రెస్సెస్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం ఎంత ప్యాకేజ్ అని అయితే మాట్లాడుకోవాలి. ఇది ఇంకా ఫ్యామిలీ ఫోటో. ఆల్రెడీ నా శ్రీమంతం వీడియోలో అయితే నేను చూపించాను, అప్పుడు వీడియో తీయటం అయితే కుదరలేదు, అప్పుడు కూడా ఫొటోస్ యాడ్ చేశాను. ఇంకా డెలివరీ అయితే నాది 28th జూలై అయితే అయ్యింది. నేను కూడా డెలివరీ బ్లాగ్ చేయాలి అలా ఇలా అని అయితే అనుకునేదాన్ని, బట్ ఆ టైంలో అయితే పెయిన్స్ అవి తప్ప వీడియో చేయాలి, వీడియో షూట్ చేయాలి అలాంటి థాట్స్ అయితే ఏం రాలేదు. చూసారు కదా, ఇదైతే మా హస్బెండే నా ఫేవరెట్ పిక్. ఈ పిక్ అయితే చాలా బాగా తీశారు అండ్ ఆల్బమ్లో కూడా ఫుల్ పేజ్ అయితే ఆ పిక్ రావాలని అయితే చెప్పాను. ఇంకా నేను ఈ గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ నెమలి పించం కలర్ ఆ టైప్ కలర్ డ్రెస్ ఇది, ఇదిను అండ్ ఇంకొక బ్లూ కలర్ది అయితే బ్రింజల్ కలర్ బ్లూ ఉంటుంది కదా, ఆ రెండు కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బేబీ షవర్లో అయితే ఇది నా ఫేవరెట్ పిక్, ఫుల్ పిక్ ఇద్దరు కావాలని అయితే మ్యాచింగ్ వేసుకున్నాము. మా ఫ్రెండ్స్ ఇద్దరైతే నన్ను అడిగారు, ఏంటి ఇద్దరు బ్లూ వేసుకున్నారు బాబు అని మీకు ముందే తెలుసా ఏంటి అని అడిగారు, అలా ఏం లేదు అని అయితే అనుకున్నాము. నాకు అలానే అనిపించింది, బ్లూ వేసుకున్నాం కదా అని. ఇంకా అనుకోకుండా అలా వేసుకున్నాము, బట్ బాబు అయితే పుట్టాడు. ఇంకా ఇది అయితే మా ఫ్యామిలీ ఫోటో. చాలామంది యూట్యూబర్స్ అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళు డెలివరీ బ్లాగ్ నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన నుంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు, దాని మీద ఫోకస్ పెట్టి వీడియోస్ చేయటం కూడా అంత ఈజీ అయితే ఏమీ కాదు, ఎడిట్ చేసుకొని అన్నీ చేసుకోవాలి కదా. చూసారు కదా, కోట్స్ అయితే ఒకసారి చూడండి. ఇంకా మా జెన్నీ కూడా చూసారా ఎంత క్యూట్గా చూస్తుందో, ఆ ఫోటోగ్రాఫర్ కూడా షాక్ అయ్యాడు, జెన్నీ అని పిలవగానే ఫోటోగ్రాఫర్ ఎటు పిలిస్తే అటైతే అది చూస్తూ ఉంది. దానికి కూడా ఫొటోస్ అంటే చాలా ఇష్టం నాలాగా, ఎటు ఎవరు పిలిచినా ఫొటోస్ దిగుదామని చెప్పి దాన్ని ఎత్తుకొని దిగిన అదైతే ఫొటోస్ ఇంకా అలా క్లారిటీగా చూస్తూ ఉంటుంది కెమెరాను. నేను ఇంకా ఫ్రీ ఉన్నప్పుడు వీడియోస్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో 3rd 4th మంత్ వరకు అయితే వీడియోస్ చేశాను, ఇంకా తర్వాత అయితే కొంచెం నీరసం వల్ల ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, చేయాలి వీడియోస్ చేయాలి ఎడిటింగ్ అవన్నీ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. మధ్య మధ్యలో షార్ట్స్ అయితే పెట్టేదాన్ని, ఇంకైతే వీడియోస్ స్టార్ట్ చేయాలి. చూసారు కదా, ఇదైతే నా ఫేవరెట్ పిక్, బ్లాక్ థీమ్లో అయితే బాగా తీశారు.
పైన కిరీటం టైప్లో పెట్టి, ఈ పక్కనైతే ఇది బాగా సెట్ అయింది నాకైతే అడ్రస్. ఇంకా ఇవన్నీ అయితే శ్రీమంతం రోజు ఇంటి దగ్గర తీసినవే. ఇది కూడా నా ఫేవరెట్ పిక్, ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇదైతే వాళ్ళు ప్రొవైడ్ చేసిన డ్రెస్ కాదు, ఈ పింక్ డ్రెస్ అయితే నాదే. నేనైతే ఒక డ్రెస్ నాది తీసుకొని వెళ్ళి దాంతో ఫోటోషూట్ చేయించుకున్నాము. రిమైనింగ్ టూ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసిన డ్రెస్సెసే వేసుకున్నాము. చూసారా జర్నీ ఎంత క్యూట్గా బొద్దుగా ఉంది. ఇప్పుడైతే దానికి ఫుల్ ట్రిమ్ చేసేసాము, బాబు ఉన్నాడు కదా అని. అయితే మేము ఫస్ట్లో భయపడ్డాము, జర్నీ ఉంది, బాబు పుట్టాడు కదా, ఇంకా ఏమైనా అరుస్తుందా, బెడ్ ఎక్కుతుందా అని. అసలు అదైతే అసలు ఏమీ అనలేదు. ఫస్ట్ వన్ డే అయితే బాబుని చూసి అరిచింది, ఏంటా ఏడుస్తున్నాడని. తర్వాత దానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు బాబు ఏడిస్తే అది ఊరుకోదు, మా దగ్గరికి వచ్చి ఓరుస్తూ ఉంటుంది, ఏంటి బాబు ఏడుస్తున్నాడు అన్నట్లయితే దానికి అర్థమైంది. మన ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ అయితే వచ్చాడని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.